సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఇన్స్ట్రక్షన్ సైకిల్ అనే టాపిక్ చూసాం. సో ఇన్పుట్ అవుట్పుట్ కాన్ఫిగరేషన్ ఈజ్ ప్రెజెంట్ టాపిక్. సో వాట్ ఈజ్ ఇన్పుట్ అవుట్పుట్ కాన్ఫిగరేషన్? కాన్ఫిగరేషన్ ఈజ్ నథింగ్ బట్ మనం టోటల్ ఇన్పుట్ అవుట్పుట్ అనేది ఎలా జరుగుతుంది, వాటి యొక్క మధ్యలో జరిగే ప్రాసెస్ ఏంటి అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఇన్పుట్ అండ్ వాట్ ఈజ్ అవుట్పుట్, ఈ రెండు మనకి మెయిన్ యూజ్ ఏంటి అంటే, టోటల్ మనం తీసుకున్న కంప్యూటర్ ఆర్కిటెక్చర్ ఆర్ కంప్యూటర్ సిస్టంలో ఒక యూజర్ అనే పర్సన్ సిస్టమ్ ముందు కూర్చుని యాక్సెస్ చేసేటప్పుడు తను ఏదైతే ఫీల్ అవుతున్నారో, అంటే తను ఒక వర్క్ చేయాలి అనుకున్నప్పుడు ఆ వర్క్ అనేది త్రూ ఒక ఇన్పుట్ డివైస్ ద్వారా సిస్టమ్కి సెండ్ చేస్తారు. అగైన్ ఆ వర్క్ నుంచి వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో అగైన్ ఒక అవుట్పుట్ డివైస్ని బేస్ చేసుకుని గెట్ చేస్తున్నారు. అంటే ఒక యూజర్ గివింగ్ సమ్ ఇన్పుట్ టు సిస్టమ్ అండ్ గెటింగ్ సమ్ అవుట్పుట్ ఫ్రమ్ ది సిస్టమ్ వయా ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్. సో ఆ ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ ద మెయిన్ పార్ట్స్. ఒక యూజర్కి సిస్టమ్కి మధ్యలో ఇంటర్ఫేస్గా వర్క్ చేసే డివైజెస్ ఏంటి అంటే మనకి ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్. లెట్ మీ రైమ్ సమ్ పాయింట్స్. ద ఇన్పుట్ devices act as between the machine and the user. సో ఇద్దరికి మధ్యలో వితౌట్ ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ మనకి కంపల్సరీ కీబోర్డ్ కానీ మౌస్ కానీ ఏదో ఒక దాన్ని బేస్ చేసుకుని అయితేనే మనం కంపల్సరీ సిస్టమ్కి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయగలం. సో దెన్ ఇప్పుడు మనం రికార్డింగ్ చూసే కాన్సెప్ట్ ఇన్స్ట్రక్షన్ సైకిల్. సో ఆ ఇన్స్ట్రక్షన్ సైకిల్లో ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా మనకి ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డేటా రెండు. అంటే మనం డేటాని స్టోర్ చేస్తున్నాం మెమొరీలో అండ్ వాటిని పెర్ఫామ్ చేయాల్సిన ఇన్స్ట్రక్షన్స్ని కూడా మెమొరీలో స్టోర్ చేస్తున్నాం. సో ఆ టోటల్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ బోత్ మనకి ఎలా దేని నుంచి వస్తాయి అంటే త్రూ సమ్ ఇన్పుట్ డివైజెస్. అలానే మనం డేటాని ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసుకుని ప్రాసెస్ చేస్తున్నాం. ఆఫ్టర్ ప్రాసెసింగ్ దోస్ ఇన్స్ట్రక్షన్స్ వీఆర్ గివింగ్ సమ్ రిజల్ట్. సో దట్ రిజల్ట్ ఈజ్ మూవింగ్ టు ది యూజర్ బేస్డ్ ఆన్ సమ్ అవుట్పుట్ డివైస్. సో ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ అనేది మనకి ఇన్స్ట్రక్షన్స్ స్టోర్ చేయడంలో కానీ ఇన్స్ట్రక్షన్స్ని యాక్సెస్ చేసుకోవడంలో కానీ అండ్ ఆ రిజల్ట్ని యూజర్కి మనం పాస్ చేయడంలో కూడా మనకి ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ అనేవి యూజ్ అవుతున్నాయి. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్పుట్ అవుట్పుట్ కాన్ఫిగరేషన్. So instructions and data stored in the memory. So ee both kuda maniki instructions and data both are coming from the some input device. And again, so these instructions and data results, after processing those instructions and data results anevi kuda manaki ekkada results are displayed to the user through output device. సో అవుట్పుట్ డివైస్ ఏదైనా అయి ఉండొచ్చు, ప్రింటర్ అయి ఉండొచ్చు, మానిటర్ అయి ఉండొచ్చు. అలాగే మనం ఇచ్చే ఇన్పుట్ కీబోర్డ్ నుంచి సెండ్ చేయొచ్చు, మౌస్ నుంచి సెండ్ చేయొచ్చు, లేదు స్కానర్ నుంచి సెండ్ చేయొచ్చు. ఏదైనా కూడా మనకి ఇన్పుట్ అవుట్పుట్ కాన్ఫిగరేషన్లో, సో మెయిన్గా మనకి ఇన్స్ట్రక్షన్ సైకిల్ పాస్ చేయడంలో కూడా ఇవి సమ్ పార్ట్ అనేది పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈజ్ ఇన్పుట్ అవుట్పుట్ కాన్ఫిగరేషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫ్రమ్ ది ఇన్స్ట్రక్షన్ సైకిల్. సో ఇక్కడ ఇప్పుడు మనం ఒక ఇన్పుట్ అవుట్పుట్ కాన్ఫిగరేషన్ రికార్డింగ్ ఒక డయాగ్రామ్ చూస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ టేకింగ్ ప్రింటర్ అండ్ రిసీవర్ ఇంటర్ఫేస్. సో ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్లో ఉన్న పార్ట్స్. దట్ ఈస్ రిసీవర్ ఇంటర్ఫేస్ అండ్ OUTR, దట్ ఈస్ AC. Transmitter interface is nothing but keyboard. So okay, ippudu printer is output device and keyboard is input device.
సో దీస్ ఆర్ ఇంటర్ఫేసెస్ రిసీవర్ ఇంటర్ఫేస్ అండ్ ట్రాన్స్మిటర్ ఇంటర్ఫేస్ దట్ ఈస్ OUTR అండ్ ఇన్పుట్ INPR అండ్ అక్యుములేటర్ ఓకే సో ఇప్పుడు ఇక్కడ టోటల్ వచ్చేసరికి మనకి ప్రింటర్ అండ్ కీబోర్డ్ ఈజ్ నెత్తబడిగా ఇన్పుట్ అవుట్పుట్ టెర్మినల్స్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ దిస్ ఈజ్ ఇన్పుట్ అవుట్పుట్ టెర్మినల్స్ నెక్స్ట్ దీస్ ఆర్ సీరియల్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేసెస్ సీరియల్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేసెస్ అండ్ దీస్ ఆర్ రిజిస్టర్స్ కంప్యూటర్ రిజిస్టర్స్ సో ఇప్పుడు టోటల్ ఇక్కడ జరిగే ప్రాసెస్ అంతా కూడా ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్ ఇస్తాం అంటే మనం అవుట్పుట్ నుంచి ఏం గెట్ చేయం కదా ఫస్ట్ ఇన్పుట్ ఇస్తాం సో అంటే కీబోర్డ్ నుంచి ఫస్ట్ ఇన్పుట్ అనేది పాస్ అవుతుంది వన్స్ కీబోర్డ్ నుంచి పాస్ అయిన ఇన్పుట్ని ట్రాన్స్మిటర్ ఇంటర్ఫేస్ ద్వారా INPR అనే రిజిస్టర్కి సెండ్ చేస్తాం అగైన్ INPR రిజిస్టర్ నుంచి మనకి ఎక్కడికి వెళ్తుంది అంటే అక్యుములేటర్కి వెళ్తుంది మన డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి INPR రిజిస్టర్ నుంచి అక్యుములేటర్కి పాస్ అవుతాయి ఆఫ్టర్ పాసింగ్ టు అక్యుములేటర్ దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ది అవుట్పుట్ రిజిస్టర్ OUTR సో ఈ అవుట్పుట్ రిజిస్టర్ నుంచి అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు రిసీవర్ ఇంటర్ఫేస్ రిసీవర్ ఇంటర్ఫేస్ తర్వాత మనం యూజర్ అండర్స్టాండబుల్ లాజిక్ ఏదైతే ఉందో యూజర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది మనకి ప్రింటర్ మీద ఇట్ షోస్ ద అవుట్పుట్ సో అంటే టోటల్ ఇన్పుట్ అవుట్పుట్ కాన్ఫిగరేషన్లో ఫస్ట్ కీబోర్డ్ టేక్ సమ్ ఇన్పుట్ ఫ్రమ్ ది యూజర్ దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ది ట్రాన్స్మిటర్ ఇంటర్ఫేస్ అండ్ ఇట్ స్టోర్స్ టు ది సమ్ రిజిస్టర్ INPR అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ది అక్యుములేటర్ దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు అవుట్పుట్ రిజిస్టర్ ఇట్ ఈస్ గోయింగ్ టు ది రిసీవర్ ఇంటర్ఫేస్ సో ఎందుకు రిసీవర్ ఇంటర్ఫేస్ అంటే మనం OUTR లో ఉన్న ఎగ్జిక్యూట్ చేసిన రిజల్ట్ ని అగైన్ ఇది ఒక ఇంటర్ఫేస్ ద్వారా ఒక అవుట్పుట్ డివైస్ సెండ్ చేయడం కోసం యూజ్ చేసి మిడిల్ పాయింట్ ఈజ్ రిసీవర్ ఇంటర్ఫేస్ సో ఇలా టోటల్ గా ఈ కాన్ఫిగరేషన్ లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ సమ్ ఇన్పుట్ డివైస్ అండ్ అవుట్పుట్ డివైస్ ఇక్కడ ఈ బోత్ కూడా మనకి ఇంపార్టెంట్ ఇన్పుట్ అవుట్పుట్ టెర్మినల్ అనేది నాట్ ఓన్లీ ప్రింటర్ నాట్ ఓన్లీ కీబోర్డ్ మేబీ మౌస్ మేబీ మానిటర్ మేబీ స్కానర్ సో అక్కడ ఏదైనా అయి ఉండొచ్చు బట్ ఇన్పుట్ అవుట్పుట్ టెర్మినల్ ఇట్ టేక్స్ ఇన్పుట్ ఫ్రమ్ ది డివైస్ అండ్ ఇట్ గివ్స్ సమ్ రిజల్ట్స్ టు ది డివైస్ దట్ ఈస్ ద మెయిన్ టాస్క్ సో దిస్ ఈజ్ ఇన్పుట్ అవుట్పుట్ కాన్ఫిగరేషన్ అయితే సమ్ పాయింట్స్ రిగార్డింగ్ దీస్ కాన్ఫిగరేషన్ సో దీనికి సంబంధించి పాయింట్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టుగా ఇన్పుట్ అవుట్పుట్ టెర్మినల్ సెండ్ అండ్ రిసీవ్ ఇన్ఫర్మేషన్ సో ఇన్పుట్ టెర్మినల్ సెండ్ ఇన్ఫర్మేషన్ అండ్ అవుట్పుట్ టెర్మినల్స్ రిసీవ్ ఇన్ఫర్మేషన్ దెన్ ఇన్ఫో ట్రాన్స్ఫర్డ్ విల్ 8 bits ఆఫ్ అన్ ఆల్ఫా న్యూమరికల్ కోడ్ సో అంటే టోటల్ మనకి ఇన్ఫర్మేషన్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే 8 bits ఆఫ్ ఆల్ఫా న్యూమరికల్ కోడ్ లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది దెన్ దట్ ఇన్ఫర్మేషన్ జనరేటెడ్ అండ్ షిఫ్టెడ్ టు INPR సో ఆ ఇన్ఫర్మేషన్ ఇంటర్ఫేస్ నుంచి INPR అనే ఇన్పుట్ రిజిస్టర్ కి వెళ్తుంది దెన్ ఇన్పుట్ ఇన్ఫో అవుట్పుట్ స్టోర్డ్ ఇన్ OUTR అంటే అక్యుములేటర్ నుంచి మనకి OUTR లోకి టోటల్ ఇన్ఫో అనేది స్టోర్ అవుతుంది దెన్ ఆ OUTR ఏం చేస్తుంది అంటే అవుట్పుట్ రిజిస్టర్ పాసెస్ టు ది ఇంటర్ఫేస్ ఆఫ్టర్ ఇంటర్ఫేస్ మనకి దానికి సంబంధించిన రిజల్ట్ ప్రింటర్ లో మనకి కనిపిస్తుంది సో దిస్ ఈజ్ అబౌట్ టోటల్ ఇన్పుట్ అవుట్పుట్ కాన్ఫిగరేషన్ మనం ఏ పార్ట్ తీసుకున్నా కంప్యూటర్ సిస్టమ్ లో ఏ వర్క్ తీసుకున్నా ఇన్పుట్ అవుట్పుట్ కాన్ఫిగరేషన్ అనేది కామన్ గా యూజ్ చేస్తూ ఉంటాం సో మెయిన్ గా ఇన్స్ట్రక్షన్ సైకిల్లో ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్ అనేవి మెయిన్ రోల్ ప్లేస్ చేస్తూ ఉన్నాయి సో ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనకి రావాలి అన్నా బేస్డ్ ఆన్ ఇన్పుట్ డివైసెస్ అండ్ ద ఇన్ఫర్మేషన్ అనేది యూజర్ కి వెళ్ళాలి అన్నా బేస్డ్ ఆన్ అవుట్పుట్ డివైసెస్ సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఇన్స్ట్రక్షన్ సైకిల్ థ్యాంక్ యూ